ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో చెప్పారో, ఆర్టీసీ కార్మికులు తన గోడు వెళ్ళబేసుకుంటే ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని అమలు చేయడం కొరకు ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పని ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది మంత్రిమండలి. అలాగే దీనికి విధి విధానాలు ఇవాళ సుమారుగా 6400 కోట్ల రూపాయల అప్పుల్లో ఆర్టీసీ ఉంది. 6400 రూపాయల అప్పుల్లో గడిచిన ప్రభుత్వంలో అసలు మీరు అప్పుల్లో కూడా అప్పులని ఈ అప్పు చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సుమారుగా 54,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు వాళ్ళు అప్పులు తీసుకుంటే ఆ అప్పులకి శాలరీలో డిడక్షన్ చేస్తారు, అది తీసి ఆ బ్యాంకుకు డబ్బులు జమ చేయాలి. ఆ డబ్బులు మొత్తం వెరసి 2,900 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీకి వాడేశారు. అవి ఏదన్నా అవ్వచ్చు, పోలవరం బస్సులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, భజనలకు వెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళచ్చు, మొత్తం కదా 2,900 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బు. వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే శాలరీ కటింగ్ అవుతుంది కదా, ఆ కటింగ్ ఆర్టీసీ చేస్తుంది. ఆ కటింగ్ చేసినటువంటి డబ్బులు మొత్తం బ్యాంకుకి జమ చేయరు, వీళ్ళ అప్పు అప్పుగా ఉంటుంది అక్కడ, ఇది వడ్డీ తిరుగుతూ ఉంటుంది. ఇది అప్పు ఇట్లా ఉంటే బ్యాంకుల్లో తెచ్చినప్పుడు ఒక 3,000 చిల్లర కోట్లు ఈ అప్పు ఒకటి ఉంది. ఇవాళ 38 రూపాయలు ఒక కిలోమీటరు 38 రూపాయలు డీజిల్ రేట్లు అనేది విపరీతమైన భారం ఒకటి ఆర్టీసీ మీద ఉంది. ఆర్టీసీ నడవటానికి వాస్తవంగా దేశంలో చాలా అన్నిట్లో మీరు ఎందులో చూసుకున్నా కూడా టాప్లో ఉంటుంది. టైర్లు వాడకంలో, డ్రైవర్లని వాడుకోవటంలో, స్టాఫ్ను వాడుకోవటంలో, బస్సు కేఎంపిఎల్ అంటే 1 లీటర్ డీజిల్ ఎక్కువగా వాడేయటంలో అన్నిట్లో టాప్లో ఉన్నప్పటికి కూడా డీజిల్ అనేది కానీ దీనివల్ల ఎక్కువ భారం పడి ఈ రకంగా అయిన పరిస్థితి ఉంది. దాని కొరకే అసలు ఏంటి ఆర్టీసీని ఎలా రివైవ్ చేయాలి, ఇన్ ప్రిన్సిపల్ ఉద్యోగస్తులందరినీ కూడా ఆర్టీసీని విలీనం చేసేయాలి, ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పని ఇది మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా చెప్పింది. ఇది మనం తీసుకున్న నిర్ణయం హ్యూమన్ యాంగిల్తో తీసుకున్నాం, మానవీయ కోణంలో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పితే వేరేగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోడు. మనం మనుషుల్లో ఇంతకాలం తిరిగి వచ్చాం, మనుషుల బాధలు చూసాం, వాళ్ళ కష్టాలు చూసాం కాబట్టే ఆర్టీసీని మనం మానవీయ కోణంలో ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పని ఆయన మా అందరికీ చెప్పారు. నిర్ణయం తప్పకుండా ఇన్ ప్రిన్సిపల్ కేంద్ర మన రాష్ట్ర మంత్రివర్గం మెర్జర్కి విలీనానికి నిర్ణయం చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారిని అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఇద్దరిని ఒక సబ్ కమిటీ చేస్తూ అలాగే ఒక టెక్నికల్ కమిటీని కూడా కొంత సాంకేతికంగా బాగా దేశంలో అనుభవం ఉన్నటువంటి చాలామంది పేరు మోసిన పేర్లు కూడా మీకు వస్తాయి, పేరు మోసినటువంటి రెనౌండ్ పర్సనాలిటీస్ని అంటే టెక్నికల్గా ఇన్ని కూడా సాంకేతికంగా అన్ని తెలిసిన వాళ్ళని ఆ కమిటీలో ఏర్పాటు చేసి వాళ్ళతో ఆర్టీసీని ఎలా మెర్జర్ నుంచి ఎలా దీన్ని ఇంకా లాభాల్లోకి తీసుకురావటాకి ఏంటి, దీని భారాలు తీర్తాకి ఏంటి అనేటువంటి అంశాలను అన్ని కూడా స్టడీ చేయడం కోసం అది కూడా ఒక 2 మాసాల్లో ఈ స్టడీ పూర్తి చేసి టైం బౌండ్ స్టడీ పూర్తి చేసి ఎప్పటికప్పటికి ఫైనాన్స్ మినిస్టరు అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు ఉన్నటువంటి సబ్ కమిటీకి ఇద్దరు మాట్లాడుతూ చైర్మన్ గారు మన సీఎం గారికి తొందరలో ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పని టైం బౌండ్ రిపోర్ట్ని ఇమ్మని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అదే ఆర్టీసీ కార్మికుల శుభార్థని ఇన్ ప్రిన్సిపల్ రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఒక ఆలోచన కూడా ఉంది ముఖ్యమంత్రి గారికి, ఎలక్ట్రిక్ బస్సులు అనేది పెద్ద ఎత్తున పెట్టడం వల్ల ఇవాళ సుమారుగా 38 నుంచి 40 రూపాయల దాకా కిలోమీటర్కి అయ్యే ఖర్చు 19 రూపాయలకి అయిపోతుంది అనేది చాలామంది నిపుణులు దేశంలో చెప్తున్నారని చెప్పి వారు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా దానికోసం అన్నీ కూడా స్టడీ చేసి ఎవాల్యుయేట్ చేయాలి,
కరెంటు బస్సుల్ని ఏర్పాటు చేయాలి ఆర్టీసీలో అని చెప్పని, దాని ద్వారా తద్వారా ఇంకా ఇంకేమైనా మార్పులు చేయాలని కూడా స్టడీ చేయమని చెప్పని కూడా వారు ఆదేశించడం జరిగింది.